శాస్త్రుల కృష్ణమూర్తి సిద్ధాంతి గారు, అసలు వారాలు ఎలా ఏర్పడ్డాయంటారు? ఈ జ్యోతిష్ శాస్త్రంలో వారాలకు ప్రాధాన్యత చాలా ఉన్నది. అయితే ఈ వారాలను మనము ఈ గ్రహాల మీద నుండి వారాలు అనేటువంటివి ఏర్పడ్డాయి. అందులో ఈ నవగ్రహాలలో ఛాయాగ్రహాలైనటువంటి యొక్క రాహుకేతువులను తీసేస్తే మిగిలిన 7 గ్రహాలు కూడా ఒక్కొక్క వారంగా ఏర్పడ్డది. ఉదాహరణకు ఆదివారం అంటే సూర్యునికి సంబంధించిన ఆదిత్యవారము అని అంటాం. రెండవది చంద్రుడు సోమవారం, ఆ చంద్రునికి సంబంధించినటువంటిది సోమవారము. మంగళవారం కుజునికి సంబంధించినటువంటిది, బుధవారము బుధునికి సంబంధించింది, గురువారం గురువుకు సంబంధించింది, శుక్రవారం శుక్రునికి సంబంధించింది, శనివారం శనికి సంబంధించింది. ఈ గ్రహాలన్నీ కూడా సూర్యుని చుట్టూ తిరుగుతూ తర్వాత ఇవి ఆవర్తనం చేస్తున్నప్పుడు వీటికి ఈ పేర్లు పెట్టడం జరిగింది.